నరేష్ అండి. మాది గుడిబండ కోదాడ నియోజకవర్గం. ఓకే నియోజకవర్గం. ఏం చేస్తారన్న మీరు? డ్రైవింగ్ అన్న. ఆటో ఆటో ఆటో. ఓకే. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చి 10 ఏళ్ళు అయింది మనకి. కేసీఆర్ గారు ఉద్యమ నేత నుంచి సీఎం అయ్యిండు. సీఎం అయ్యేటప్పుడు ఆయన అనేక హామీలు ఇచ్చిండు ప్రజలకి. దళితులకు 3 ఎకరాలు అనడు, దళితుడిని ముఖ్యమంత్రి అనడు, డబల్ బెడ్రూమ్లు అనడు, KG-2 PG ఉచిత విద్య అనడు, నిరుద్యోగులకు ఉద్యోగాలు అనడు, ఉద్యోగాలు రాని వాళ్ళకి నిరుద్యోగ భృతి అనడు, అనేక హామీలు ఇచ్చిండు. ఇంటింటికి నల్లా నీరు కూడా అనడు. ప్రజలు రెండోసారి కూడా ఆయన్నే నమ్మి గెలిపించారు. నేను వస్తేనే ఇవన్నీ కొనసాగుతాయి, కొత్తవాడు వస్తే రావనడు. రెండోసారి దళిత బంధు, బీసీ బంధు రుణమాఫీ అనడు, రైతు బంధు ఫస్ట్సారే ప్రకటించిండు, ఇచ్చిండు. ఈ పథకాలన్నీ మీ గ్రామంలో, మీ మండలంలో, మీ నియోజకవర్గంలో నీకు తెలిసినంత వరకు అర్హులకి, లబ్ధిదారులకు అందుతున్నాయా? చాలామందికే తందినే అన్న మా ఊర్లో. మాకు మేము ఎస్సీ మాలా దళితులం, మాకే దళిత బంధు వచ్చింది అన్న. వచ్చింది. ఆ దళిత బంధు వల్ల మేము మంచిగానే హ్యాపీగానే ఉన్నాం మేమైతే ప్రస్తుతానికి. ఇప్పుడు మీ ఊర్లో ఎన్ని వచ్చి ఉంటాయి అందాగా దళిత బంధు? వచ్చినాయి అన్న, 100 మందికి వచ్చిన దళిత బంధు. 100 మందికి వచ్చినాయి. ఓకే. ఇప్పుడు రెండోసారి కూడా ఆయన పథకాలు ప్రకటించింది కదా, ఈ 10 ఏళ్లలో జాబ్ నోటిఫికేషన్ లేకుండా నిరుద్యోగులు చాలామంది ఉద్యోగాలు లేకుండా పోయారు. అంటే 1300 మంది విద్యార్థుల బలిదానం వల్లనే మనకి తెలంగాణ వచ్చింది వాస్తవానికి. ఏది ఉస్మానియా విద్యార్థులు అయితే, కాకతీయ విద్యార్థులు అయితే, వారికి ఎటువంటి ఉద్యోగ నోటిఫికేషన్ లేట్లేదని ప్రతిపక్షాలు, నిరుద్యోగులు బాగా విమర్శిస్తున్నారు. దీన్ని ఏమంటారు మీరు? అన్న, పిల్లగాళ్ళకి ఉద్యోగాల కంటే ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు మనకైతే ఏమీ ఈ రోడ్లు కానీ సౌకర్యాలు ఏమీ లేవు. మనకు ప్రత్యేకంగా తెలంగాణ వచ్చినాకలే మన తెలంగాణ అభివృద్ధి చెందిందన్న. అర్థమైంది నా అభిప్రాయం. కేసీఆర్ మంచి చేసిండు. కేసీఆర్ కోదాడ నియోజకవర్గంలో బొల్ల మల్ల యాదవ్ గారు చాలా చేసిండన్న. ఒకప్పుడు ఎట్టుంది కోదాడ, ఈ రోజు కోదాడ ఎట్టుందో ఒకసారి అందరూ ఆలోచించాలి. మనకి ఎమ్మెల్యే గారు అడుగు దూరంలో ఉంటాడు. ఒక సామాన్యుడికి ఏదన్నా అవసరం అనుకుంటే అందుబాటులో ఉంటాడు అన్న. అందుబాటులో ఉంటాడు. అది పోతే ఇప్పుడు జరగబోయే అసెంబ్లీ 30వ తారీఖు ఎన్నికలు ఉన్నాయి. ప్రధాన పార్టీలు 3 తలపడుతున్నాయి, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ. కాంగ్రెస్ ఆర్ గ్యారంటీ పథకాలతో ముందుకు వచ్చింది, బీఆర్ఎస్ కొత్త మేనిఫెస్టోతో వచ్చింది, బీజేపీ బీసీ ముఖ్యమంత్రి అంట. నీ 3 తలపడితే ఏది గెలిచే అవకాశం ఉంది మీ నియోజకవర్గంలో, రాష్ట్రంలో? అన్న, మన రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు, కోదాటలో బొల్లమల్ల యాదవ్ ఎమ్మెల్యే అవుతాడు. ఇప్పుడు ఎమ్మెల్యే బొల్లమల్ల యాదవ్ గారు భారీ మేడతో గెలిచే అవకాశం ఉందా, హోరావరి ఉంటుంది ఇక్కడ? భారీ మెజార్టీ అనేది అయితే మనం చెప్పలేమన్నా, గెలుపు మాత్రం ఎమ్మెల్యే గారిదే. కొద్ది మేజార్టీతోనే ఆయన గెలుస్తాడు. కొద్ది మేజార్టీ అయినా ఆయనే గెలుస్తాడు, ఎమ్మెల్యే గారే గెలుస్తాడు.